ఈ రోజు ఈ మెగా టీచర్ మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నాకు నా స్కూల్ గుర్తొస్తుంది అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది మా అమ్మ వచ్చేది అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్ అందుకే ఆయన ఎప్పుడు రాలేదు బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం మీ ప్రోత్సాహంతో సార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో చూస్తే సంక్రాంతి పండుగ ముందు వచ్చిన వాతావరణం ఈ రోజు ఉంది పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తారు నేను ఎప్పుడూ పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవానికి గుర్తొస్తాడు అందుకే నాకు ఎంత పని ఒత్తుడున్నా పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్న పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళతో ఆడుకునేవాడిని పిల్లల భవిష్యత్తు బంగారం లాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు లీడర్ అయినా ఆఫీసర్ అయినా రాజకీయ నాయకుడైనా లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు ఎడ్యుకేషన్ యాజ్ అ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు ఈరోజు మెగాపిటీఎం అనేది తొలి అడుగు ఈ మెగాపిటీఎం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లితండ్రులు పాత విద్యార్థులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ఇదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దీంట్లో దాదాపు నలభై ఐదు వేల పాఠశాలలు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు సుమారుగా డెబ్బై లక్షల మంది తల్లిదండ్రులు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉపాధ్యాయులు యాభై వేల మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి వాళ్ళు ఎలా ముందలు తీసుకెళ్ళాలని ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మారుతాం స్వయంగా నేను చూశాను మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్ కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేసాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎంత చదువు ఎలా చదువుతున్నారు ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి పిల్లల అటెండెన్స్ ఏంటి వాళ్ళ మార్కులు ఏంటి మొత్తం జత గురిచి జతపరిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్పారు విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డు ఇచ్చాం మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నాం అందరు చూపించండి ఒకసారి దాంట్లో మీకు రెండు ఉన్నాయి ఒకటి రిపోర్ట్ కార్డ్ ఇంకొకటి హెల్త్ కార్డ్ ఆ హెల్త్ కార్డ్ లో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో ఇది నిర్వహిస్తున్నాం గతంలో మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు సంఘాలు ఉంటాయి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే తొంభై తొమ్మిది శాతం మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ రోజే నేను అనుకున్నా అబ్బా ఇది అద్భుతమైన శాఖ ఇక్కడ నా అవసరం ఉంది ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకులు ఫోటోలు ఉండవు పార్టీ రంగులు ఉండవు అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దొక్క సీ దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం భోజనాల దగ్గర ఫోటో తీస్తాం ఇవన్నీ ఆపేసేమని నేను ఇప్పటికీ అధికారులు కూడా జారీ చేస్తాం జరిగింది ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ మెగా డిఎస్సి కూడా ప్రకటించాం వచ్చే ఆరు నెలలో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఉపాధ్యాయులు పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం పిల్లలు కాదు పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు కరీకులం ని బలోపేతం చేస్తున్నాం చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం